ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసే అంశము వినాయక నిమజ్జనం రోజున అన్నమాట అంటే నిమజ్జనం రోజు అంటే మూడో రోజు నుంచి వినాయక నిమజ్జనం ఎప్పుడు అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఆ రోజు వరకు కూడా అంటే 11వ రోజు వరకు కూడా అన్నమాట ప్రతి రోజు కూడా అంటే మూడో రోజు నుంచి ఇక కదిలిస్తూ ఉంటారు ఇక తీస్తూ ఉంటారు ఆ రోజు నుంచి కూడా అన్నమాట అది అపార్ట్మెంట్లో వాడుకోవచ్చు వీధిలో పెట్టినటువంటి వాడుకోవచ్చు మన ఇళ్ళల్లో పెట్టినటువంటి వాడుకోవచ్చు నిమజ్జనం కోసం అని చెప్పేసి ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తూ ఉంటాం ఆ తీసుకుని వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఏంటంటే మన ఇంట్లో కొంచెం ప్రసాదము అనేటువంటిది ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి తప్పనిసరిగా ప్రసాదము అనేది అంటే గణపతికి నైవేద్యం పెట్టి అది కొంతమందికి ఏ ప్రదేశంలో అయితే మనం నిమజ్జనం చేస్తుంటామో అక్కడ అందరికీ కూడా అన్నమాట నైవేద్యం పెట్టాలి వెళ్ళేటప్పుడు కూడా చక్కగా గణపతిని భక్తి భావన తోటి తీసుకుని వెళ్ళాలి అంతే తప్పించి అంటే ఎప్పుడు ఎవరైనా కూడా ఎవరైనా సరే చక్కగా భక్తి భావన తోటే వెళ్ళాలి అంతే తప్పించి వేరేగా వెళ్ళకూడదు చాలా చాలా తప్పు అది వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలా మంది కూడా రకరకాలుగా ఉంటూ ఉంటారు అలా కాకుండా చక్కగా ఎప్పుడు కూడా మన ఇంట్లో బయలుదేరిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా అన్నమాట భక్తిగా వెళ్ళటము అక్కడందరికీ కూడా ప్రసాద వితరణ అనేది చేయటము చాలా మంచిది గణపతిని అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు చక్కగా మన మనస్ఫూర్తిగా అన్నమాట ఎప్పుడు మనకు తోడు ఉంటాడు గణపతి మనందే ఉంటాడు మళ్ళీ సంవత్సరం మళ్ళీ రావ నాయన అని చెప్పేసి చక్కగా పంపిస్తాం ఇక్కడ అమ్మ ఒడిలోకి గంగమ్మ తల్లి దగ్గరికి చక్కగా మనం పంపించటం జరుగుతుంది మళ్ళీ సంవత్సరం మళ్ళీ రా తండ్రి అప్పటి వరకు మీ అమ్మ ఒడిలోకి వెళ్ళమని చెప్పేసి పంపిస్తాము ఈ విధంగా ఏంటంటే చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కా సంవత్సరం ఎదుగుదల అనేది మీరు చూడగలుగుతారు నేను చాలామందిని కూడా గమనించటం జరిగింది అలా ప్రసాదాలు కూడా అంతే ఎప్పుడైనా సరే ప్రసాదం కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పెడుతుంటారు కొద్దిమంది రవ్వ లడ్డు పెడతారు కొంతమంది ఉండ్రాళ్ళు పెడతారు కొంతమంది శనగలు పెడుతుంటారు ప్రసాదం అనేది కూడా అక్కడ చాలామంది కూడా మనకి ఇస్తూ ఉంటారు ఎంతోమంది మనకి ఇస్తుంటారు మనం స్వీకరిస్తుంటాం మనం పంచిపెడుతూ ఉంటాము అది చాలా చాలా మంచిది కూడా అలా పెడుతూ ఉంటే ఇయర్ బై ఇయర్ ఆ డిఫరెన్స్ మీరు గమనించగలుగుతారు అలా ఏంటంటే ప్రతి ఒక్కడికి కూడా మేలు జరుగుతుంది దీనివల్ల ఎప్పుడు కూడా చాలామందిని కూడా నేను గమనించడం జరిగింది ఈ విధంగా ఎందుకంటే ప్రతి సంవత్సరంకి డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది అంత చక్కగా ఉంటారు వృద్ధి చెందుతూ ఉంటారు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి